రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు కార్యక్రమానికి వెళ్లేందుకు జగన్ సిద్ధమై ఆగిపోయారు. శుక్రవారం ఉదయం 7:30 ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే వెలగపూడిలోని సచివాలయంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడనుందని ప్రచారం సాగింది. చివరకు ఢిల్లీ సీఎం ఢిల్లీకి వెళ్లడం లేదంటూ ఆయన కార్యాలయం నిర్ధారించింది. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. దీనిలో భాగంగా మూడో విడత జగనన్న అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 27వ తేదీన అమ్మఒడి నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. జూలైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వివాహమిత్ర, కాపు నేస్తం పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.